ఇంత తెలివిన ఆవిడలు వీడు అసలుకి ఎందుకు పుట్టిండో భూమి మీద నావిడలు కూర్చొని తాగుతుండ్ర వాళ్ళు నా కొడుకులు ఏదో మామూలు కొట్టిండ్ర బై మిస్టర్ తలకాయలు కాదు తగిలింటే ఏమవుతుంది ఏం నా కొడుకులు మధ్యలో చూసారా ఇతను. హాయ్ ఫ్రెండ్స్, రాయ్ చూసారా? అసలుకు రైల్వేలో అంత ఒక విధంగా నా మెంటల్ వస్తుంది అనమాట. అందుకని గవర్నమెంట్ సర్వీస్ పైన నాకు విరక్తి అనమాట. ఒక విధంగా చెప్పాలంటే మనం చేసిన ట్రైన్ జర్నీ ఎందుకు విరక్తి వస్తుంది చెప్తుందండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ రాయ్ చూసారు కదా, ఇది చూసారా ఈ రాయ్ వచ్చేసి నేను విండో సైడ్ కూర్చుంటే ఒకడు వచ్చేసి బాయ్తో గట్టి కొట్టేశాడు అనమాట. చూస్తుంది చూడండి ఎలా తగ్గింది దెబ్బ. చూసారా విండో సైడ్ ఉంటే ఒక అంటే విజయవాడకి దగ్గరలో నియర్ బై విజయవాడ, అంటే విజయవాడకి నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్లు ఉన్నప్పుడు చాలామంది కూర్చొని తాగుతున్నారు అనమాట. అంటే 2 సైడ్ అయిపోతాయి కదా, అంటే ఒక మచిలీపట్నం అటు సైడ్ అయిపోతాయి కదా, నాకు దానికి ముందు ఇంకొంచెం దాని వెనకాలన్నమాట జరిగింది కొట్టింది అనమాట. ఆ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి. అయితే జరిగింది కొట్టాడనమాట. ఒకవేళ నా ప్లేస్లో పిల్లోడు చిన్న పిల్లోడు ఉన్నాయా లేదా ముసలోళ్ళు ఉన్నాయి కానీ ఇబ్బంది పడుతున్నా లేదంటే తల చోటు తగిలింటే చాలా అంటే చాలా దరిద్రమైన విషయం అని చెప్పచ్చు. చాలా ఇబ్బంది, ఒక నాకు తగిలిన కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది నాకు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎర్రలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. రోడ్ల మీద ఉంటారు, రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని అటు సైడ్ తాగుతూ ఉంటారు అనమాట. తాగింది అరక్క నా కొడుకులకి ఇలా జరుగుతుంటుంది. అయితే నాకు అసలు ఈ గవర్నమెంట్ సంస్థ పైన ఎందుకంటే నాకు ఎందుకు వస్తుందంటే ఇది జరిగింది కంప్లైంట్ చేయడానికి సరైన ప్రాసెస్ లేదు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అటు ఫోన్ టోల్ ఫ్రీ నెంబర్ కాలే కలవడం లేదు. పోనీ ఏదన్నా ఇక్కడ కంప్లైంట్ చేద్దాం అనుకుంటే ఎటువంటి కంప్లైంట్ చేయడానికి లేదు. 139 ఉందన్నమాట. వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అడిగితే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయమంటుంది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది కదా. అలా ఉంది మరి, ఇది సిస్టమేటిక్ అనమాట. ఒక ప్రాబ్లం వస్తే ఫేస్ చేయలేని పరిస్థితి, ఇలాంటి ప్రాబ్లం ఒక ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వచ్చిందని కానీ ఎప్పుడైతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి దానిపైన ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో అప్పుడే ఇండియా డెవలప్ అయినట్టు నా దృష్టిలో మాత్రం. అంతవరకు మన ఇండియా ఇలానే ఉంటుందన్నమాట. సిస్టమేటిక్స్ ఊరికే బుక్లలో పేపర్లలో ఉండాలని తప్పితే దేని పనికిరాదు నాకు తెలిసి. నేను టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేశాను, టోల్ ఫ్రీ నెంబర్ కలవట్లేదు. చాలా విధాలు ట్రై చేస్తా, ఇంకా విధంగా ట్రై చేస్తా. ఇక్కడ ఏదో నెంబర్ చూసా, ఈ నెంబర్ ట్రై చేస్తా. సిఆర్పిఎఫ్ ఉంది కదా, ఇక్కడ 182 ఉంది కదా, సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ తిందండి. ఒకసారి చేస్తా, వాళ్ళకు కూడా కాల్ చేసి కంప్లీట్ ఏమైనా ఉంటే చేద్దాం, ట్రై చేస్తా కంప్లీట్ చేయడానికి. ఏమవుతుందో చూడాలి. నిజంగా చాలా పెయిన్ వస్తుంది, లావు వాసిందనమాట, పెయిన్ వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసి ఏదైనా మీ దగ్గర ఏదైనా ఉంటే మార్గం ఉంటే చెప్పండి. ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాలి మేడం. ఇలాంటి ఎదవలు ఒకవేళ లేడీస్ ఎవరైనా కూర్చుంటే పరిస్థితి ఏంటి, చాలా దరిద్రం కదా. చూడండి టోల్ కూడా లేచిపోయింది అసలుకి, ఇలా అనలేకపోతుంది అనమాట. పెయిన్ వచ్చేస్తుంది ఫుల్గా అది. అలా అది కూడా ఏంటంటే కడ్డీ ఉంటుంది కదా, కడ్డీ తగులుకొని నాకు తగిలింది అనమాట. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది నా ట్రైన్ S6 అనమాట, నేను కూడా వెళ్ళేది S6లోనే. అలాంటి పరిస్థితి మంది చెప్పా కదా ఈ నెంబర్ కాల్ చేస్తానని. ఈ నెంబర్ కాల్ చేస్తే ప్రయోజనం లేదు, మన కూడా లేదంట. 139 అని చెప్పారు, ఆ నెంబర్ కాల్ చేసినా అసలు కాలే కలవడం లేదు. ఒకవేళ మనిషి చచ్చిపోయినా కానీ మనం ఏం చేయలేము అనుకుంటున్నాను తెలిసి. ఇలాంటి సిస్టమేటిక్ ఉంటే మాత్రం మరి ఇంత దరిద్రమా, ఇంత దరిద్రమే సిస్టమేటిక్గా అమ్మబాబు. నిజంగా చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది అనమాట సిస్టమేటిక్ అయితే. నాకైతే కోపం వచ్చేసింది ఒక్కసారిగా, అంత కోపం వస్తుంది. మరి చూడు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని సరైన త్వరగా రియాక్ట్ అవ్వాలి 100%. అలా రియాక్ట్ అయితేనే మనం మన సమాజాన్ని మార్చగలుగుతాం. ఒకవేళ అలా రియాక్ట్ కాకపోతే, అంటే సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి. అంటే చెడు జరిగినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అయితే అది మంచిగా మారే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా రియాక్ట్ కాకపోతే ఏంటంటే
సైడే డబుల్ త్రిబుల్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏం పెరకలేమని నేను ఆలోచిస్తుంటాను అనమాట. వాళ్ళు చూసారా, అది ఫ్రెండ్స్ ఈ రాయి, ఈ రాయి ఇంత పెద్దది చేసింది అనమాట, ఇంత పెయిన్ తెప్పించేసింది. నొప్పి వస్తుంది నిజంగా, చాలా పెయిన్ వస్తుంది పెయిన్ చెయ్యి అయితే మాత్రం. కెమెరా కూడా ఇటు పట్టుకొని ఇటుంటే పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఏమో ఇండియన్ గవర్నమెంట్, వీలైతే మన రైల్వే శాఖకి ట్విట్టర్లో ట్వీట్ చేయండి ఆ రిక్వెస్ట్, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేయండి నా రిక్వెస్ట్ అనమాట అది మీకు. సో నేనైతే కంప్లీట్ పెట్టడానికి ట్రై చేస్తాను, 100% ట్రై చేస్తాను. సో యాక్చువల్లీ అయితే అక్కడ ఉన్నారు కదా పోలీస్ వాళ్ళు, అతనికి హెల్ప్ చేశారనమాట. ఏం హెల్ప్ చేశారంటే, ఇక్కడ అక్కడ మన ఇక్కడ స్టేషన్లో ఉంటుంది కదా కంప్లైంట్ నెంబర్, పోలీస్ స్టేషను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కాల్ చేసి చెప్పారనమాట సారు. అది ఎంతవరకు యాక్షన్ దొరుకుతుందో మనకే తెలియదు, ఎందుకంటే మనకు ఆ కంప్లైంట్ ఎటువంటి స్టేటస్ ఉండదన్నమాట. దానికి కారణం ఏంటంటే, మనం ఆన్లైన్లో కంప్లైంట్ పెడితే మనకు ఒక స్టేటస్ నెంబర్ ఉంటుంది, మనకు చేసి చెప్తారనమాట. బట్ ఇక్కడ మనం ఇక్కడ ఆఫ్లైన్ చేసాం కాబట్టి మనకి ఏం దొరుకుతుందో కూడా తెలియదు, మనకు అప్డేట్ ఉండదు. బట్ అయితే కొంచెం హెల్ప్ చేశారు సార్ కనపడంటే, వాళ్ళు కనపడంటే ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి సార్ అంటే, ఏంటమ్మా నీ ప్రాబ్లం అని చెప్పారు. సో రాయి చూపించి ఇది ప్రాబ్లం అని చెప్పాను. సో సార్ అయితే ఎస్ఐ కాల్ చేసి చేశారు మరి, అది ఎంతవరకు అప్డేట్ వస్తుందో నాకైతే తెలియదు మరి. సో చూద్దాం మరి. మొత్తానికి అయితే కొంచెమంటే సాటిస్ఫై ఉంది, ఎందుకంటే కాల్ చేసిన వెంటనే యాక్షన్ తీసుకున్నారు కదా, అదొకటి సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే పొజిషన్లో ఏదైనా ఒక మర్డరో లేకపోతే చైన్ లాగేయడమో లేకపోతే ఇంకొకటి పిల్లల్ని తీసుకుపోవడమో పిల్లల్ని తీసుకుపోవడమో చిన్నపిల్లల్ని అలా జరిగితే పొజిషన్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. దాదాపు 1 అవర్ అయిపోయింది ఇప్పటికే మనం కంప్లైంట్ చేయడానికి ట్రై చేసి, ఎటువంటి రియాక్షన్ లేదనమాట. అది సిచ్యువేషన్ అయితే ఇక్కడ. సో ఇండియన్ రైల్వేస్ చాలా మారాలి, చాలా 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 మారాలి. ఊరికే మనకు అప్డేట్స్ వచ్చేసి కాగితాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, అది సిచ్యువేషన్ అయితే. సో ఇప్పుడైతే కంప్లైంట్ పెట్టాము, అది ఎంతవరకు అవుద్దో నాకైతే తెలియదు. బట్ నా తరఫు నుంచి అయితే కంప్లైంట్ పెట్టాను. అలాంటి ఎదవలు ఉంటారు జాగ్రత్త. సో ఇదన్నమాట ఈ వీడియో నేను మొత్తానికి అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇంకా నేను ఏదైనా ఆన్లైన్లో కంప్లైంట్ పెడతాను ట్రై చేస్తాను, 100% కంప్లైంట్ పెడతాను నేను వీలైతే. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను. ఇలాంటి టీలు, ఇలాంటి సిస్టమేటిక్ ఉన్నంత వరకు ఇంతే, ఇలానే ఉంటుంది అన్నమాట. ఈ టీ నా తెలిసి ఒక రూపాయి కూడా ధరం కాదనుకుంటా, అంత దరిద్రంగా ఉంది మరి. ఏమి ఇండియన్ రైల్వే ఏం కదా తెలియదు కానీ, నా ఐ హోప్ ఈ వీడియో ఎవరో ఒక ఇండియన్ రైల్వే అధికారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక. వెళ్తే చాలా మంచిది. నా పేరు రమణ, ఆల్రెడీ నేను ఒక ప్రాబ్లం మీద కూడా వీడియో చేశాను, మేబీ దాంట్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేస్తాను. ఇది 10 రూపాయలు తీసుకున్నారు యాక్చువల్గా ఇది టీ. దీని కాస్ట్ నన్ను అడిగితే ఉట్టి నీళ్ళు వేసి ఇచ్చారనమాట, అది కాఫీ పొడి కూడా కాదు, టీ పొడి కూడా కాదు, అంత దరిద్రంగా ఉంది. నిజంగా ఇలాంటి సమాజంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, అంటే మేబీ మోసం చేసే వాళ్ళకి బాధ అనిపించవచ్చు, ఎందుకంటే ఊరికి వస్తుంది కదా డబ్బులు, వాళ్ళకి బాధ అనిపించకపోవచ్చు. బట్ ఇది మన సిస్టమేటిక్, ఊరికే చెప్పడానికి ఏదంటారు కదా పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా, అలాంటిది ఇది అనుకో ఎగ్జాంపుల్గా ఇలాంటిది చూడండి. నీళ్ళు మేలు నన్ను అడుగుతుంది దీనికన్నా 10 రూపాయలు టీ అంటే. నా ఉద్దేశం ఏంటంటే, నాకేదో పోయిందని కాదు, ఒకరు ఉండి లేక తాగే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఆలోచించాలి కదా, అవన్నీ ఆలోచించాలి కదా. సో అదేనమాట, అలాంటి సిచ్యువేషన్ ఉంది మన ఇండియా. నిజంగా ఈరోజుతో ఉన్న అంతో ఇంత రెస్పెక్ట్ ఉండింది, అది కూడా పోయింది. నాకైతే అస్సలకి చాలా అంటే చాలా బాధాకరంగా. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పడేస్తా, వేసేస్తా వాళ్ళు వచ్చేసి, అది చాలా దారుణం అబ్బా, చాలా దారుణం.